హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం. ఈరోజు ఈ విషయం గురించి పూర్తి సమాచారం తెలుసుకునే ముందుగా మనసు మీకు ఒక రిక్వెస్ట్, మా వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్టింగ్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చే కంచం లేకపోతే చేసుకోండి. ఫ్రెండ్స్, తెలుగు రాష్ట్రాల్లో రాగల 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బంగాళాఖాతంలో శ్రీలంక దగ్గరలోని కొమరిన్ ఏరియాలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీరం వరకు వ్యాపించి ఉన్న ఉపరితల ఆవర్తనం కొద్దిగా బలహీనపడింది. దీంతో దాదాపు 3 రోజుల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వర్షాలు దంచుకొట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వరి కోతలు చేతికి వచ్చాయి. వరి పంటలు కోస్తూ ఉన్నారు, ధాన్యం రాసులుగా పోసి ఉన్నారు. రైతులందరూ కూడా అకాల వర్షాలతో ఆందోళన అయితే చెందుతూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే గంట సమయంలో ఆల్ ట్యాప్ చేయండి.